ఈరోజు సాంస్కృతిక చరిత్రలో ఒక వినూత్న అధ్యాయానికి శ్రీకారం చేయడం జరుగుతుంది. 365 మంది మెంబర్స్, 365 నిమిషాలు, 365 అవార్డు, వీటితో పాటుగా ఉగాది మన జరుపుకున్నాం. మనం శుభకృత నామ సంవత్సరం ఉగాది, తెలుగు సంవత్సరాది శుభ సందర్భంగా ఉగాది నర్తన రత్న పురస్కారం, ఉగాది నర్తన బాల పురస్కారం, ఉగాది సేవారత్న పురస్కారం, వీటితో పాటుగా ఇటీవలే ఒక 2 రోజుల క్రితమే మనం జరుపుకున్న డాక్టర్ అంబేద్కర్ నేషనల్ సేవా పురస్కారం, ఇవి ప్రధాన కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఈరోజు ఈ క్షణం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతూనే ఉంటాయి సాంస్కృతిక అంశాలు, నృత్య అంశాలు అన్నీ కూడాను. ఇక కీర్తి ఆర్ట్స్ అకాడమీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా విభిన్నమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు పెడుతోంది. సాంస్కృతిక రంగంలో ఒక ప్రత్యేక ముద్ర కలిగి ఉన్న సంస్థ కీర్తి ఆర్ట్స్ అకాడమీ. ఇక ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు మనం చేసినట్టుగానే వెంటనే మనం శుభారంభం చేసుకుందాం. ఇవన్నీ కూడా బాలల్లోనూ ఒక సాంస్కృతిక చైతన్యం నింపడానికి. ఇక పురస్కారాల విషయానికి వస్తే వివిధ రంగాలలో విశేషమైన కృషి చేస్తున్న వారందరికీ కూడా వారి సేవలను గుర్తించి మరింత ప్రోత్సాహాన్ని అందించే సద్భావనతో ఆ దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతోంది, సేవా పురస్కారాలు అందించడం జరుగుతోంది. ఇక మనం వెంటనే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా శుభారంభం చేసుకుందాం. తర్వాత కోల జోషిత, శంభో మహాదేవ, శంభో మహాదేవ, ఆ పాట సిద్ధం చేయండి. మహాదేవ శరణాగత జనరే
శంభో మహాదేవ శరణాగత జన రక్షక శంభో మహాదేవ శరణాగత జన రక్షక అంబోరుహలోచన పద భుజ శభాష్. సంగీత పరంగా అది పంతువరాళి అనుకుంటున్నాను. శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ అకాడమీ గురు ఎన్ అనన్యకృష్ణ గారు, వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. కారణం ఏంటంటే ఆ ముగ్గురు చిన్నారులు కూడా ఆక్స్ఫోర్డ్ స్కూల్, సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో గుంటూరులో నుంచి అంటే మన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి చాలా చాలా దూరాల నుంచి వచ్చారు. ఆ స్కూలు యాజమాన్యాన్ని ఒప్పించి జరిపించేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు కీర్తి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఉగాది శుభకృత్ నామ సంవత్సర సందర్భంగా జరిగే పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో వెంటనే మనం సభా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, మంచి స్నేహశీలి శ్రీ ఉప్పల్ శ్రీనివాస గుప్తా గారు వచ్చారు. వెంటనే దైవజ శర్మ గారు వారిని కలిసి వేదికకు శుభాహ్వానం ఇద్దరినీ కూడా రండి సార్. గురుగారు వేది పైకి రండి గారు. అలాగే చలనచిత్ర రంగంలో అందరికీ కూడా అడిగిన వారికి అడగని వారికి కూడా సహాయ సహకారాలు అందించే పద్మిని నాగులపల్లి గారు, వారికి కూడా శుభ స్వాగతం. అలాగే మంచి నటులు శ్రీ రాజేంద్ర కుమార్ గారు, రాజేంద్ర కుమార్ గారు కూడా స్వాగతం. దయచేసి అందరూ వీలైనంత తొందరగా వేది పైకి రండి సార్, సమయం కూడా అయిపోయింది. అలాగే సంజీవరావు గారు, వారికి శుభ స్వాగతం సంజీవరావు గారు. అలాగే ద మోస్ట్ డైనమిక్ షేక్ సాదిక్ పాషా గారు, దిక్సూచి ద్వారా పాషా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో చెప్పాలంటే కొన్ని పేజీలు అవుతాయి. వారందరికీ శుభ స్వాగతం. నేను రాగానే పిలిచి ఓహో ఓకే ఓకే. అన్నిటికీ మించి వారు వస్తుంటేనే నేను పిలిచాను. మాకు అత్యంత ఆత్మీయులు, అత్యంత ఆప్తులు తెలంగాణ టూరిస్ట్ కార్పొరేషన్ చైర్మన్గా అనేక సేవలు అందిస్తూ
వివిధ మాధ్యమాలలో చాలా చురుకుగా ఉండే మా ఉప్పల్ శ్రీనివాస గుప్త గారిని సవినయంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వెంటనే మనం పురస్కార గ్రహీతలు అందరూ కూడా సిద్ధంగా ఉండండి వేదికకు దగ్గరగా. వెంటనే పిలిచేస్తాను నేను. ఓకేనా అనంతకృష్ణ గారు వారి అనన్యకృష్ణ గారు అయిపోయారా ఫోటోలు తీసుకున్నారా?